కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండియున్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేని వాని వలె అయితిని, చచ్చిన వారిలో విడవబడిన వాడనైతిని. నేను సమాధిలో పడియున్న హతులలో ఒకని వలె అయితిని, నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు గదా. అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరంగములన్నీయు నన్ను ముంచుచున్నవి. నా నిలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్లగాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీవైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడుచుటయేలా, నీ ముఖము నాకు చాటు చేయుటయేలా. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది. నీ మహాభయములో నన్ను సంహరించియున్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొనియున్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు. చీకటియే నాకు బంధువర్గమాయెను.